స్తోత్రం దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ వీక్షకులకు మరొకమారు ప్రభు అయినటువంటి యేసుక్రీసు వారి పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం అందరికీ వందనాలండి కరుణామయ ప్రార్థనా మందిరం వారి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజులలో ప్రతి వారి జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉంటున్నారు ప్రార్థన చేసుకొని దైవ సందేశంలోనికి మనం వెళ్దాం ప్రార్థన మహాకృప కలిగిన మా తండ్రి జీవము కలిగిన మా నాయన నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం మరొకమారు యలోహిమ్ టీవీ ఛానల్ ద్వారా ప్రభా నిబిడలకు వినిపిస్తున్నటువంటి వాక్య సందేశమును చూస్తున్నటువంటి ప్రతివారి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మేన్ అలెల్లుయా దేవుని గణనామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ప్రతివారి కుటుంబంలో కూడా దేవుడు మాకు ఏదో ఒక దీవెన కావాలి ఏదో ఒక ఆశీర్వాదం కావాలి మా కుటుంబాలు దీవించబడాలి మా బిడలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని ఒకసారి చదువుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచన భాగం అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా ఏసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని బిడ్లరా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ ఐగుప్తిని యొక్క ఇంటిలోనేమి పొలంలోనేమి తనకు కలిగినటువంటి దానంతటి మీద కూడా దేవుని ఆశీర్వాదము ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతున్నది దేవుని ఆశీర్వాదం తన ఇంటిలోనికి రావటానికి తనకు కలిగినటువంటి సమస్తం మీద రావటానికి కారణం ఏసేపు యొక్క జీవితం ఏసేపు యొక్క సాక్ష్య జీవితం ఏసేపునకు కలిగినటువంటి ఆ యొక్క కృప ప్రతి కుటుంబంలో కానీ ఉన్నట్లయితే ఏసేపును బట్టి ఆ కుటుంబము ఏ రీతిగా ఆశీర్వించబడినదో ఏ రీతిగా దీవించబడినదో మనం ఒకసారి గమనించవచ్చు ఇంతకీ ఏసేపు దేవుని పట్ల ఎలా జీవించాడు దేవుడు పట్ల ఎలా నడిచాడు దేవుని పట్ల ఎలాగూ అతని యొక్క విశ్వాస జీవితం కొనసాగించబడినది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ రాయబడకపోయిన ఈ దినాలలో దేవుడు ఉన్నాడు దేవుడు మాకేదో చేస్తాడు అని అనుకునేటువంటి వారి జీవితంలో ఒక బలమైనటువంటి కార్యం జరగాలి అని కోరుకోవాలి దేవుని యొక్క వాక్య భాగం అంటుంది ఎప్పుడైతే మా కుటుంబము దీవించబడాలి మా కుటుంబము ఆశీర్వించబడాలి మాకున్నదంతా కూడా సమృద్ధి అయినటువంటి జీవము కలిగి ఉండాలని ఎవరైతే కోరుకుంటారో ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదండి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు దేవుడు నీకు కలిగినటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు నీ కుటుంబానికి నిబిడలకు అనుగ్రహిస్తూ ఉంటాడు మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంటిలో ఉండాలి అంటే నీ కుటుంబం మీద ఉండాలంటే నీ బిడ్డల మీద ఉండాలి అంటే ప్రభు వాకి వంటుంది యాకోవు పత్రిక నాలుగవ అధ్యాయం యాకోవ్ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచను భాగం దేవుని యొద్దకు రండి ఆయన మీ అద్దకు వచును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకునడి దేవుడు అంటున్నాడు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు ఎవరైతే మా కుటుంబం దీవించబడటం లేదు మా కుటుంబం ఆశీర్వదించబడటం లేదు అనుకొని నిరాశ చెందుతున్నారా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన ఉన్నతమైనటువంటి స్థితి నా కుటుంబానికి రావాలనుకుంటున్నారా దేవుని వాక్యం అంటుంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు దేవుని వద్దకు ఎవరైతే వస్తారో దేవుని వద్దకు ఎవరైతే నడుస్తారో దేవుని వద్దకు ఎవరైతే నడిపించబడతారో వారి జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది అది ఎలాగా వస్తుందంటే ఏసేపు యొక్క జీవితం బట్టి ఐగుప్తిని యొక్క ఇంటిని తనకున్నటువంటి భూ పంటను తనకున్నటువంటి ఆస్తి అంతటిను కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం దేవుని సన్నిధిలో మనము దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఓసారి అనేకమైనటువంటి సంగతులను బట్టి ఆ దినాలలో ఇప్పుట్లాగా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్స్ హాల్ కానీ ఉండవు ఏదో ఒక చెట్టు కిందో ఏదో రచ్చబండ కిందో కూర్చొని పిచ్చాపాటిగా మాటలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితిలో అందరూ కూడా ఆ దినాలలో యేసు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి యేసు ప్రభు వారంట ఆ గ్రామానికి వెళ్ళి ఎన్నో కార్యాలు చేశాడంట యేసు ప్రభువారంట అక్కడ చనిపోయిన వారిని లేపారంట యేసు ప్రభు అారంట వృడ్డివారిని బాగు చేశాడంట అనేటువంటి సత్యాన్ని అక్కడ అనేక మంది ఆ రసబండకాడ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జక్కయ్య అనేటువంటి ఆయన కూడా విన్నాడు జక్కయ్య అనేటువంటి ఆయన కూడా విని ఎప్పటికైనా సరే నేను యేసును చూడాలి ఎప్పటికైనా సరే నేను యేసును కలుసుకోవాలి ఎప్పటికైనా సరే నేను యేసు ఎద్దకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఓసారి అనుకోకుండా పట్టణానికి ప్రవణేశ్వర కృషి వారు వస్తున్నారని జక్కయ్య వింటారు విన్నటువంటి పరిస్థితుల్లో జక్కయ్య గారు ఏం చేస్తారంటే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి చదువుకుందాం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఏసు ఎవరో చూడగోరెను చూశారండి మొట్టమొదటిగా నీవు దేవుని వచ్చి దేవుని ఆశీర్వాదాలు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే ఏసయ్యను చూడాలని కోరుకోవాలి ఏసయ్యను చూడాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు ఏసేపును బట్టి ఆ ఐగుప్తిని యొక్క ఇంటిని తనకు కలిగినటువంటి యావదాస్తుని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు ఈ దినాలలో మాకు ఆశీర్వాదం రావటం లేదండి మా కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటం లేదండి మా బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదండి మా పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదండి అని చెప్పుచున్నటువంటి వారు అనేక మంది ప్రియా దేవుని బిడ్లారా టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్లారా గమనించండి మా కుటుంబము ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయి దేవుని వద్దకు రండి అప్పుడైనా మీ వద్దకు వస్తాడు మీరు ఏ విధముగా రావాలి అంటే మీలో ఒక ఆశ ఉండాలి మీలో ఒక తృష్ణ ఉండాలి మీలో ఒక నిరీక్షణ ఉండాలి మీలో ఒక కోరిక ఉండాలి ఏమని ఏసయ్యను చూడాలి ఏదో ఒక సమయంలో దేవుని మొక్క మాటలు మీరు వినే ఉంటారు అనేకమైనటువంటి ఛానల్స్ ద్వారా అనేకమైనటువంటి యూట్యూబ్ల ద్వారా మీరు దేవుని వాక్యాన్ని విన్నారు కానీ విని విడిచిపెడుతున్నారు దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంలో ఎందుకు నిలిచి ఉండలేకపోతుంది దేవుని ఆశీర్వాదం మీ పిల్లల పట్ల ఎందుకు ఉండలేకపోతుందంటే నీవు ఏస్యను చూసే కోరికను నీవు కోల్పోతున్నావేమో జక్కయ్య ధనవంతుడు సుంకపు గుత్తదారుడు డబ్బులు వసూలు చేసే వ్యక్తి ఏస్ఐను గూర్చి విని ఆయన ఎవరో చూడగోరెను ఆశ నీకున్నదా ఆ తృష్ణ నీకున్నదా ఆ కోరిక నీకున్నదా అక్కడ జరిగినటువంటి ఓ గొప్ప సంఘటన ఎస్ఐను చూడటానికి ఆయన చూడగోరను కానీ పొట్టివాడైనందున జనుల గుంపు ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము మనందరికీ తెలిసినటువంటి అంశం ఏసయ్యను సయ్యను చూడాలనుకు నువ్వు అనుకున్నప్పుడు వెంటనే ఆయన నీకు కనబడ్డం వెంటనే నీ కుటుంబం ఆశీర్వదించబడదు వెంటనే నీ కుటుంబం దీవించబడదు దానికొక సమయం ఉంటుంది దానికొక టైం ఉంటుంది దానికొక ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి చూస్తాడు దేవుని వద్దకు వచ్చానండి మరి రెండు మూడు వారాలు అయిందండి ఇంకా ఏందండి నా కుటుంబంలో కార్యాలు జరగలేదండి అని అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఓ కుటుంబం ప్రార్థన కోరినటువంటి సందర్భం అన్య జనాంగంలో నుండి వారు కొన్ని లక్షల రూపాయలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితిలో అందరికీ చెప్పుకుంటున్నప్పుడు ఓ కుటుంబానికి ప్రార్థనకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉందండి అప్పులన్నీ కూడా తీరిపోతే నేను ప్రభువుని నమ్ముకుంటానండి అని సెలవిచ్చారు ఏమండి ఏసై వద్దకు రావాలంటే మీ అప్పులని తీరుస్తారు రండి అని మేము చెప్పం ఏసీ వద్దకు వస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిద్దండి అని మేము చెప్పం వచ్చిన తర్వాత రాకపోతే ఆ పాస్టర్ గారు ఇలా అన్నారండి నాలుగైదు వారాలు రండి మీ కుటుంబ అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పారండి అని ముందు దేవుని వద్దకు రండి ముందు యేసయ్య ఎవరో చూడండి ఆయన నామమును గనపరచండి అందుకనే కీర్తనకారుడు అంటాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి ఆ రుచి ఏంటో ముందు నీవు తెలుసుకుంటే నీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయండి సరేనండి అలాగే వస్తా అన్నారు వారు వారం వెళ్ళి వాళ్ళని దర్శిస్తూ ఉన్నాం దేవుని వద్దకు వచ్చారు దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక దేవుని కృప నీ కుటుంబం మీద ఉండాలంటే జక్కయ్య యేసును చూడగోరను కానీ చూడలేకపోయాడు ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో ఆ గడియ వచ్చిందో ఆయన నీ కుటుంబము వద్దకు వచ్చినప్పుడు నీ వాకిలి యొద్ధకు వచ్చినప్పుడు నీ హృదయపు తలుపులు తడతానికి వచ్చినప్పుడు నీవు సిద్ధముగా ఉంటే గనక ఆయన అంటున్నటువంటి మాట జక్కయా త్వరగా దిగుము నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది ఎప్పుడైతే చూడాలి అని ఆశపడతావో ఆయన ఖచ్చితంగా నీ వద్దకు వస్తాడు యాకోబు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు జక్కయ్య ఏసు ఎద్దకు వచ్చాడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ గడియ వచ్చినప్పుడు ఏసు ప్రభు అని అంటున్నారు జక్కయ్య త్వరగా దిగుము నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఎప్పుడైతే నీ కుటుంబంలో ఆయన ఉండాలి అని ఆశపడాలని కోరుకుంటావో నీవు దేని ఎద్దకురా యేసును ఎవరో చూడు ఏసయ యొక్క కార్యాలేంటో చూడు ఏసయ యొక్క మహిమేంటో చూడు యేసయ్య చేసే గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలేమిటో నువ్వు చూడు దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఏదో ఒక విధానంలో దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని అదొకరు రండి రెండవదిగా ఏసయ్య ఎవరో మీరు చూడండి ఆయన యద్దకు రండి ఆయన ఎవరో మీరు చూడండి మూడవదిగా యేసు యొద్కు వచ్చిన నీవు ఆయన ఎవరో చూడాలని కోరుకున్నటువంటి నీవు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ కుటుంబము బాగా భక్తి కలిగినటువంటి కుటుంబం ధనవంతుల కుటుంబం దేవుని యొద్దకు వచ్చారు దేవుని నామం కనపరుస్తూ ఉన్నారు బహుబలముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నారు ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకెళ్తున్నారు ఇక నాకు ఈ భక్తి చాలా ఉందనుకున్నారు వారి ప్రార్థన కూడా దేవదూతలు కూడా ఆలకిస్తూ ఉన్నాయి కానీ మూడవ అంశముగా ఆ కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే నీ కుటుంబము దీవించబడాలి అంటే దేవుని వద్దకు రావాలి ఏసయ్య ఎవరో నువ్వు చూడాలి ఏసయ్య ఏంటో నువ్వు చూడాలి మూడవదిగా ఆ కుటుంబము ఆరాధిస్తున్న కుటుంబం దేవుణ్ణి మహిమపరుచిన కుటుంబము రక్షణ కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కదండి ఇంకా వాళ్ళకి రక్షణే ఉందండి అని అంటే పొరపాటు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయములో అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడకుడు కైసరీలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ప్రియ దేవుని బిడ్లారా గొప్ప ధనవంతుడు శతాధిపతి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు బహుదాన ధర్మాలు చేయించినటువంటి వాడు వారు చేసిన ప్రార్థనకు దేవుడు దేవదోతలు కూడా ఆలకిస్తాయి దేవుడు కూడా వారి ప్రార్థన ఆలకిస్తాయి కానీ వారిలో కుటుంబము శారీరకంగా ఆస్వరించబడింది కానీ లోక సంబంధంగా దీవించబడింది కానీ ఆత్మీయంగా ఆ కుటుంబము దీవించబడలేని పరిస్థితి కారణం ఆ కుటుంబంలో మూడవదిగా ఏమి కొదువై ఉన్నదంటే అదే పదకొండవ అధ్యాయము పద్నాలుగ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దోతను చూచిన సంగతి మాకు తెలిపెను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ బహుగా దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మేము రక్షణ పొందాము అని చెప్పుకుంటున్నటువంటి ఆ కుటుంబాలలో ఏమి లేదు రక్షణ లేదు కుటుంబము దీవించబడాలని కోరుకుంటున్నాం కుటుంబం ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నాం కుటుంబం నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి మేమందరం కూడా ఆదివారం ప్రార్థనకు వెళ్తాం ప్రతిరోజు అనుదిన ప్రార్థన ఉంటుంది మా కుటుంబంలో కానీ ఆ కుటుంబంలో ఏం లేదండి ఏ మాటల వలన మీరు రక్షణ పొందుతారో ఆ మాటలు ఆ దైవజనుడు మీకు సెలవిస్తాడు ఆ కుటుంబంలో ఎంతగా ప్రార్థన చేసినా ఎంతగా దాన ధర్మాలు చేసినా ఎంతగా దేవుణ్ణి మహిమపరిచినా రక్షణ అనేది నీకు లేకపోతే నీ కుటుంబము ఆశీర్వదించబడలేదు ఎందుకు నా కుటుంబము దీవించబడలేదు అనుకుంటున్నావా ఎందుకు నా కుటుంబము ఇంతగా మేము ప్రార్థన చేస్తున్నా ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళటం లేదు అనుకుంటున్నావా ఏ పని చేసినా అది వెనకగా తిరుగుతుంది అనుకుంటున్నావా కారణం దేవుని వద్దకు రాలేని పరిస్థితి యేసయ్య ఎవరో ఆయన చూసినట్లుగా నీవు చూడలేని పరిస్థితి రక్షణ నీవు పొందలేని పరిస్థితి దేవుని కృప దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానం కొరకు మనం పరుగెడుతున్నాం దేవుడిచ్చే ఆశీర్వాదం ఏసేపును బట్టి ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను మన కుటుంబాలు ఆశీర్దించబడాలి నీ కుటుంబం ఆశీర్వించబడాలా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలా లోక సంబంధమైన ఆశీర్వాదం దేవునికి ఇష్టమైనది కాదు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుని కృప మన కుటుంబంలో నిలిచి ఉండాల ఆ రీతిగా మనం ఎప్పుడైతే మనం దేవుని అద్దకు వస్తామో ఆయనని గనక చూడాలని ఇష్టపడతామో రక్షణ కోరుకుంటామో నాలుగవదిగా మనం ఒకసారి ఆలోచన చేస్తే సువార్త పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన భాగం యేసు ప్రభు వారు ఆ దినాలలో అనేక గ్రామాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ గ్రామ గ్రామానికి వెళ్తున్నారు ఆ సమయంలో బేతని అనేటువంటి గ్రామానికి కూడా యేసు ప్రభు వారు వస్తూ ఉన్నారు ప్రయాణమై వస్తూ వస్తున్న దారిలో ఓ కుటుంబం ఉన్నది అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ప్రతి వారి కుటుంబంలో ఏసయ్యను చేర్చుకునే అనుభవం కావాలి ఏసయ్య మా కుటుంబంలో ఉండాలని కోరిక కలిగి ఉండాలి ఏసయ్య మా కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకోవాలా వారు ఆ ప్రాంతానికి స్వార్థ నిమిత్తమై బయలుదేరి వెళున్నప్పుడు అక్కడ మార్తా అని ఒక స్త్రీ ఏసయ్యను తన ఇంట చేర్చుకొనెను మరి నీవు ఏసయ్యను చేర్చుకుంటానికి నీవు ఇష్టపడుతున్నావా ఏసయ్య నీ కుటుంబంలో ఉండాలి అని నీవు ఇష్టపడుతున్నావా ఎప్పుడైతే నీ కుటుంబంలో ఏసయ్య ఉండాలని కోరుకుంటావో ఏసేపును బట్టి ఆ ఐగుప్తిని ఇల్లు ఏ విధముగా ఆశీర్వదించబడినదో నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి నిన్ను బట్టి నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆ విధముగా ఉండలేకపోవటానికి కారణం ఎస్ఐ నీవు ఇంటిలోనికి ఆహ్వానించుకోలేకపోతున్నాం ఐదవ మాటగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన బాగును చదువుకుందాం రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడు తన ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఏసయ వద్దకు వచ్చినటువంటి నీవు ఏసయను చూడాలని కోరుకున్న నీవు రక్షణ పొందుకున్న నీవు ఏమి చేయాలి అంటే ఆయన నామములో బాప్తిస్మము తీసుకోవాలి ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు శీలను పట్టుకొని ఆ చెరసాలలో బంధించినప్పుడు వారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయగా ఆ సంఖ్యలు చరసాల సంఖ్యలు బద్దలయ్యి అవన్నీ కూడా చిందరవందనగా అయిపోయిన పరిస్థితిలో ఆ చరసాల నాయకుడు పరుగు పరుగునొచ్చాడు ఏమైపోయింది దొంగలంతా పారిపోయి ఉంటారు నా యజమానుడు నన్ను నీకు చంపేశాననేటువంటి ఆత్రుతో వచ్చినప్పుడు వారంటారు మేము ఎక్కడికి వెళ్ళలేదు మేమెక్కడికి వెళ్ళ అందరు ఇక్కడే ఉన్నాం అయ్యలారా వారు వారి ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి బాప్తిస్మ పొందే కృప ఆ అనుభవం నీ కుటుంబానికి ఉన్నదా నీ కుటుంబం ఎందుకు ఆశ్రదించబడలేదు అని నీవు అనుకుంటున్నావు నీ కుటుంబం ఎందుకు దీవించబడలేదు అనుకుంటున్నావు యహో శివ గారు అంటాడు మీరెవరు సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించదము కుటుంబం అంతా కూడా ఆ చరసాల నాయకుడు రక్షణ పొంది బాప్ తీసుకున్నటువంటి పరిస్థితి దేవుని యొక్క ఆశీర్వాదం మరి ఏసేపులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఇన్ని కార్యాలు ఉన్నాయి ఆ ఏసేపును బట్టి ఆ ఐగుప్తిని ఇల్లంతా కూడా ఆశీర్వదించడానికి కారణమైనది చివరిగా మరొక మాటను మనం ధ్యానం చేద్దాం సువార్త మూడవ అధ్యాయం సువార్త మూడవ అధ్యాయం యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట యోహాను సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం అందుకు ఏసు అతనితో ఒకడు గ్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను అందుకు ఆరో వచనంలో ఒకసారి చూస్తే శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది యేసు ప్రభు అంటున్నారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప ఒకడు పరలోక రాజ్యంలో నిశ్చయముగా చేరడు ప్రభునందు ప్రియ దేవుని మిడలారా గారు అంటున్నాడు అయా నీటి బాప్తిని తీసుకున్నంత మాత్రానని మీరు పరలోకానికి వెళ్లరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప ఇది ఎలా సాధ్యం యూదులకు బాధకుడై ఉండి నీకు ఈ సంగతిని వెరుగవా ప్రియదేవుని బిడ్లారా కుటుంబం ఎందుకు దీవించబడలేదు కుటుంబం ఎందుకు కట్టబడటం లేదు కుటుంబం ఎందుకు ఉన్నతమైన స్థితిలో ఉండలేదు అని మనం దిగులు చెందుతున్నాం ఆలోచన చేస్తున్నారా ఏ బట్టి ఆ ఐగుప్తి నీళ్ళంతటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు నీ కుటుంబము దీవించబడాలి అని కోరుకుంటున్నావా నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నావా దేవుని వద్దకు రండి ఏ సయ్య ఎవరో చూడండి ఆయన రక్షణ భాగ్యము పొందండి నామములో బాక్తిస్వం పొందండి పొందిన మీరు పరిశుద్ధాత్మను మీరు స్వీకరించండి పొందండి పేతురు గారు మొట్టమొదటి ప్రసంగంలోనే ఆ ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళంటారు అయ్యలారా మేమేం చేయాలి ఏసు క్రీస్తు వారి నామములో మీరు బాప్తిజం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అపో కార్యముల గ్రంథంలో ఉంటుంది అది ప్రియ దేవుని బిడ్డారా ఎప్పుడైతే నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నావో నీ కుటుంబము ఎప్పుడైతే ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నావో ఏసేపులో ఉన్న లక్షణాలు ఇవన్నీ నీ జీవితంలో ఉంటే గనక ఖచ్చితంగా నీ కుటుంబము ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచునుగాక కనుక ప్రియ దేవుని బిళ్ళారా మరి టీవీ వీక్షకులందరికీ కూడా మరొక మారు మరి యేసుక్రీస్తు వారి నామంలో సెలవిస్తున్నటువంటి మాట నీ కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచును గాక దేవుడు చిన్న మాటలను మన వెనుకడిలో దీవించి ఆశ్రయించి బలపరుచునుగాక ప్రార్థన చేద్దామండి అందరూ కూడా తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన కృప కలిగిన మా తండ్రి జీవము కలిగిన మా నాయన నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన ఎలోహిం టీవీ ఛానల్ ద్వారా ప్రభా వీక్షిస్తున్నటువంటి ఈ వాక్య సందేశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను చూచుచున్న ప్రతి బిడ్డను ప్రవ్వా అయా విన్న వాక్యాన్ని ప్రవ్వా వారి జీవితాలలో నీరు కట్టి ఫలింపచేయండి కుటుంబాలు దీవించబడాలి కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి చెప్పబడిన ప్రతి మాటకు వారు లోబడాలి అట్టి కృప దైత్యమని యేసు వారి దివ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు